కార్మికులు ఆందోళన బాటపట్టారు. అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని జీహెచ్ఎంసీని రామ్కి సంస్థకు అప్పగించి బల్దియాను ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తోందని నిరసనకు దిగారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విధులను బహిష్కరించి బల్దియా ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమానందిస్తారు. जीहेचमसी कार्मिक समस्या परष्कू जीहेचमसी कार्यलय मुटड़ चार बल्दिया पारिशुद्य कार्मिक सो जीहेचमसी उठी एनो एंड पे समस्या परष्काली मुख्य अवटोर्ंग उद्योग पर्मेंट चेयर निनाद तो आंदोलन दिग्ने पैस्थि कम एबीएन स्क्रीन चूस्ना इकन आंदोलन दिग्ने पैस्थे मन को को मन स्क्रीन चूस्ना दादापू रेल मंदिर ए पारिशुद्य कार्मिक आंदोलन పరిస్థితి మనకి కనిపిస్తుంది స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. పెద్ద ఎత్తున అయితే ఆందోళన దిగారు. ఏదైతే రామ్కీ లాంటి కంపెనీకి ఏదైతే జీహెచ్ఎంసీని అప్పగించి ప్రైవేట్ పరం చేసే కుట్ర జీహెచ్ఎంసీ చేస్తుందని కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మాట్లాడడానికి జీహెచ్ఎంసీ కార్మిక సంఘ నేత గోపాల్ గారు ఉన్నారు. గోపాల్ గారు చెప్పండి, ఈ రోజు మొత్తం కూడా ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేయడం వెనుక రీజన్ ఏంటి? ప్రధానంగా రామ్కీ అగ్రిమెంట్ రద్దు చేయాలి. రామ్కీ అగ్రిమెంట్ రద్దు చేయకపోతే మా జీహెచ్ఎంసీ ఊర్చే తల్లికాడికి వెళ్ళి ప్రతి కార్మికుడికి ఇంత విషం పెట్టాలి. కొన్ని సంవత్సరాలుగా పని చేస్తుంటే పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఉన్న ఉద్యోగాలు తీసేస్తారా? బయోమెట్రిక్ పేరు మీద వాళ్ళ పాప మూడు నెలలు నాలుగు నెలల జీతాలు కట్ చేస్తారా? నేను ముఖ్యమంత్రిని స్వయంగా అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పింది కదా తెలంగాణ ఉద్యోగంలో ప్రతి జీహెచ్ఎంసీ కార్మికుడిని తెలంగాణ వచ్చిన మరక్షణమే పర్మనెంట్ చేస్తారు. బంగారు తెలంగాణని బట్టవాస్ తెలంగాణ చేసి పేద కార్మికుల బయోమెట్రిక్ పేరు మీద జీతాలు కట్ చేయడం కరెక్ట్ కాదు. మేము ఇక్కడ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్ గా వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వాలి. ఒకటి, 25,000 రూపాయల జీతం వాళ్ళకి ఇవ్వాలి. రెండు, అగ్రిమెంట్ రామ్కీ అగ్రిమెంట్ రద్దు చేయాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగిని పర్మనెంట్ చేయాలి. లేకపోతే తెలంగాణ ఉద్యమం కన్నా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. మొత్తం ఈరోజు ఎంతమంది కార్మికులు ఆందోళన పాల్గొంటున్నారు? చాలా మందిని మా వలను పోలీసులు అక్కడిక్కడ ఆపేస్తున్నారంట. నేను ఒకటే చెప్తున్నా, మీకు అయ్యా మీకు సరెండర్స్ వచ్చినాయా? పోలీసు వాళ్ళకి మీకు ఇన్ టైం జీతాలు వచ్చినాయా? మరి సీఎం మాత్రం ఈరోజు 4,25,000 రూపాయలు తీసుకుంటున్నాడు. మరి మనం అందరం పొద్దున్నేసే ప్రజలకు కష్టం చేస్తున్నాం. మరి మనల్ని ఈ రకంగా బాధ పెడుతుంటే మీరు కూడా ఆలోచించకుండా మా జీహెచ్ఎంసీ కార్మికులను అడ్డుకోవడం కరెక్ట్ కాదు. చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మమ్మల్ని ఎవరిని టచ్ చేసినా రేపటి సంది ఎమర్జెన్సీ వర్కులు ఆపేస్తాం. తస్మాత్ జాగ్రత్త, ఇమీడియట్ గా బయోమెట్రిక్ మిషన్ పైసలన్నీ కూడా ఏవైతే కట్ చేసారో అవి ఇవ్వాలి. రామ్కీ అగ్రిమెంట్ రద్దు చేయాలి. మొత్తానికి ఏదైతే రామ్కీ కంపెనీ అగ్రిమెంట్ రద్దు చేయాలని కూడా ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఏదైతే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి దాదాపు 2,000 మందికి పైగా కార్మికులందరూ కూడా ఈ రోజు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రజల వేలతో హైదరాబాద్.